భారతీయ వ్యాపారానికి ఆత్మ లాంటి విలువలతో కూడిన వ్యాపారం చేసిన దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్స్ చైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ కాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 11:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. మహారాష్ట్ర కోల్బాలోని నివాసానికి రతన్ టాటా పార్థివదేహాన్ని తరలించారు. కాసేపట్లో ముంబై ఎన్సీపీఏకు రతన్ టాటా పార్థివదేహం తీసుకురానున్నారు. ఇవాళ సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు కేంద్ర ప్రభుత్వం తరపున అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు రతన్ టాటా అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. మహోన్నత వ్యక్తిత్వంతో అందరి అభిమానాన్ని చురగొన్న రతన్ టాటా ఇక లేరన్న వార్తతో యావత్ దేశం శోకతప్తంగా మారింది. రతన్ టాటా మరణ వార్తతో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. December 28 నావల్ సోనీ దంపతులకు జన్మించిన రతన్ టాటా 1962 కార్నెల్ వర్సిటీ నుంచి బీఆర్క్ డిగ్రీ పట్టా పొందారు. 1975 హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం పూర్తి చేశారు. తన డిగ్రీ పూర్తి కావడంతో రతన్ టాటా 1962 టాటా గ్రూప్లో చేరారు. తొలుత టాటా స్టీల్ సంస్థలో షాప్ పోర్ట్లో ఉద్యోగిగా పనిచేశారు. 1971 నేషనల్ రేడియో ఎలక్ట్రానిక్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేపట్టారు. ఇక 1991 జేఆర్డి టాటా నుంచి టాటా సన్స్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఆయన టాటా గ్రూప్నకు నేతృత్వం వహించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్నకు రతన్ టాటా చైర్మన్గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక చైర్మన్గా వ్యవహరించారు. 2000 సంవత్సరంలో రతన్ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్ను, 2008లో పద్మవిభూషణ్ను ప్రకటించింది. తొలుత టాటా స్టీల్లో చేరిన రతన్ టాటా టాటా గ్రూప్ను అంచెలంచెలుగా ప్రగతి పదంలో పరుగులు పెట్టించారు. అనేక అంకుర సంస్థలను ప్రోత్సహించారు. ఆయన భారత పారిశ్రామిక రంగానికి కొత్త దశ, దిశ చూపించారు. దేశ పారిశ్రామిక, వాణిజ్య రంగ పురోగతిలో కీలక పాత్ర పోషించారు. టాటా సామ్రాజ్యాన్ని ఎల్లలు దాటించిన వ్యాపార దిగ్గజంగా నిలిచారు. 10,000 కోట్ల సామ్రాజ్యాన్ని 100,000 కోట్లకు చేర్చిన ఆయన టాటా గ్రూప్ నుంచి రిటైర్మెంట్ తర్వాత అనేక సామాజిక సమస్యలపై దృష్టి సారించారు. తన సంపదలో 60 నుంచి 65% దాతృత్వానికే కేటాయించారు. బిజినెస్ టైకూన్గా పిలిచే రతన్ టాటా టాటా గ్రూప్ను 2 దశాబ్దాల్లో ఎంతో స్థాయికి తీసుకువెళ్లారు. జేఆర్డి టాటా నుంచి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా గ్రూప్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా యువ ప్రతిభను ఎంతో ప్రోత్సహించారు. టాటా కంపెనీ ప్రపంచ స్థాయి కంపెనీగా ఎదగడంలో ఆయన కృషి అసామాన్యమైనది. 2000 సంవత్సరంలో బ్రిటిష్ కంపెనీ టెట్లీని కొనుగోలు చేసిన ఆయన ప్రపంచంలోనే టీ కంపెనీల్లో అతిపెద్ద సంస్థగా రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 2007లో కోర్సన్ స్టీల్, 2008లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ను సంస్థలో భాగం చేసి టాటాను గ్లోబల్ కంపెనీగా మార్చారు. ఇక టాటా మోటార్ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఇండికా కారును 1998లో రతన్ టాటా మార్కెట్కు పరిచయం చేశారు.
దీంతో భారత వాహన రంగంలో సెన్సేషనల్ గా మారింది. కోవిడ్ సమయంలో దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో టాటా సంస్థ తన విశాల హృదయాన్ని చాటుకుంది. మహమ్మారిపై పోరు కోసం 1500 కోట్ల భారీ విరాళం ఇస్తున్నట్లు రతన్ టాటా ప్రకటించారు. రతన్ టాటా కన్నుమూత యావత్ భారతావనిని శోకతప్తంగా మార్చింది. దిగ్గజ పారిశ్రామికవేత్త, విలక్షణ వ్యక్తిత్వం కలిగిన మానవతావాది రతన్ టాటా ప్రస్థానంపై మరిన్ని వివరాలు మా బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్ అందిస్తారు. మైత్రి, తన హాస్పిటల్ విజిట్ ఒక రొటీన్ చెకప్ అని 2 రోజుల క్రితమే రతన్ టాటా ట్వీట్ చేశారు. అటువంటి వ్యక్తి గత రాత్రి ఆయన మహాభి నిష్క్రమణం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పాలి. ఎందుకంటే భారతదేశం ఒక గొప్ప పారిశ్రామికవేత్తను, ఒక పారిశ్రామిక దిగ్గజాన్ని మాత్రమే కాదు, ఒక గొప్ప మానవతావాదిని కోల్పోయింది. అందరికీ తెలుసు, టాటా గ్రూప్ వ్యవస్థాపకులు జంషెడ్జీ టాటా, ఆయన ముని మనవడు రతన్ టాటా. 1962లో కార్నెల్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత 1963లో టాటా స్టీల్లో ఒక చిన్న ట్రైనీగా టాటా గ్రూప్ లో ఉన్నటువంటి గొప్పతనం అదే. వాళ్ళ వారసుల్ని డైరెక్ట్ గా నేరుగా తీసుకొచ్చి పెద్ద పెద్ద కుర్చీల్లో కూర్చోబెట్టరు. ఆయన కూడా ఇతర టాటా వారసుల మాదిరిగానే ఒక ట్రైనీగా తన వ్యాపార జీవితాన్ని, తన కెరీర్ ను ప్రారంభించి ఆ తర్వాత 1991లో టాటా గ్రూప్ చైర్మన్ గా బాధ్యతలు ఒక ఛాలెంజింగ్ పీరియడ్ లో ఆయన స్వీకరించారు. ఈలోగా ఈ 1963-91 మధ్యలో వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించినటువంటి, వ్యాపార సంస్థలను నిర్వహించడానికి సంబంధించినటువంటి మెళకువలన్నీ ఆయన నేర్చుకోవడం జరిగింది. అందరికీ తెలుసు, ఆయన బ్యాచిలర్, వివాహం చేసుకోలేదు. ఎటువంటి వ్యక్తిగత జీవిత బంధాలు కూడా ఆయన ఏర్పరచుకోలేదు. అందుకే ఆయన ఆశాంతం జీవితం మొత్తం కూడా ఒక ప్రొఫెషనల్ గా తన జీవితాన్ని గడిపారు. భారతదేశాన్ని పారిశ్రామిక పరంగా ఒక ఉన్నత స్థాయికి, ఉన్నత శిఖరానికి చేర్చిన వ్యక్తిగా మనం రతన్ టాటా గారిని గుర్తుంచుకోవచ్చు, ఆ మహనీయుడిని. ఎందుకంటే ఆయన చేసినటువంటి కొన్ని అచీవ్మెంట్స్ బహుశా దేశంలో మరే ఇతర పారిశ్రామికవేత్త చేయలేదని చెప్పాలి. కొన్ని మల్టీనేషనల్ బ్రాండ్స్ ఆయన ఎక్వైర్ చేసిన విధానం కావచ్చు. కోరస్ ఫర్ ఇన్స్టాన్స్, యూరోప్ కు సంబంధించినటువంటి ఒక స్టీల్ కంపెనీ కోరస్ ని
ఆయన నేతృత్వంలో టాటా స్టీల్ ఎక్వైర్ చేసింది. అలాగే టాటా మోటార్స్ జేఎల్ఆర్ బిజినెస్ ఎక్వైర్ చేసింది, అంటే జాగ్వార్ ల్యాండ్ రోవర్ ని. సో యూకేలో మన అందరికీ తెలుసు, ఒకప్పుడు ఇండియాని బ్రిటిష్ వారు పరిపాలించారు. అటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందినటువంటి ఒక కంపెనీని టాటా మోటార్స్ ఎక్వైర్ చేయటం, ఆ తర్వాత దాన్ని చక్కగా విజయవంతంగా నిర్వహించడం, కోరస్ లో ఒక చిన్న ఫెయిల్యూర్ మనం చూసినప్పటికీ కూడా టాటా జేఎల్ఆర్ ఎక్విజిషన్ అనేది ఒక అతి గొప్ప ఇండియన్ విక్టరీగా మనం కార్పొరేట్ హిస్టరీలో దాన్ని అభివర్ణించవచ్చు. అలాగే టాటా టీ తర్వాత కాలంలో టెట్లీ, ఇది కూడా బ్రిటిష్ టీ కంపెనీ, దాన్ని కూడా ఆయన ఎక్వైర్ చేయటం, ఏవియేషన్ ఫీల్డ్ లో తన తాతగారి కళ ఏదైతే ఉందో దాన్ని ఆయన కొంత ఒక స్ట్రగుల్ తర్వాత ఆయన నెరవేర్చారు. విస్తార కావచ్చు, ఆ తర్వాత రీసెంట్లీ ఎయిర్ ఇండియా అని ఎక్విజిషన్ కావచ్చు. ఇలా మనం రకరకాల వ్యాపారాల్లోకి టాటా గ్రూప్ ని తీసుకెళ్ళినటువంటి క్రెడిట్ రతన్ టాటాకి దక్కుతుంది. స్టీల్, ఆటోమొబైల్, టెలికామ్, ఐటీ, ఐటీలో టీసీఎస్, ఒక అన్లిస్టెడ్ కంపెనీగా ఉన్న టీసీఎస్ ని 2004లో ఆయన లిస్టెడ్ కంపెనీగా చేయటం, అక్కడ నుంచి ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత రెట్టింతల సంపదను షేర్ హోల్డర్స్ కి సృష్టించి ఇచ్చిందో మనందరికీ తెలుసు. సో ఒక క్రెడిబిలిటీకి మారు పేరుగా టాటా గ్రూప్ ను తీర్చిదిద్దారు. దేశం యావత్తు గౌరవించే అతి కొద్ది మంది ఇండస్ట్రియలిస్ట్ లో, బిజినెస్ మెన్ లో రతన్ టాటా ఒకరు. కొన్ని వందల కోట్ల కలలకు ఆయన ప్రతీక రతన్ టాటా జీవితం. వ్యాపార సామ్రాజ్యంలో అందరూ అనుకుంటాం రాణించాలి అంటే తప్పనిసరిగా పాలిటీషియన్స్ అండదండలు ఉండాలి. ఏదో ఒక రాజకీయ పార్టీకి, అధికారంలో ఉన్న పార్టీకి అనేక సందర్భాల్లో వ్యాపార సంస్థలు గులాములుగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. కానీ వాటన్నిటికీ భిన్నంగా జీవించారు రతన్ టాటా. ఎప్పుడూ పాలిటీషియన్స్ తో ఒక మితిమీరిన స్నేహం చేయడం కానీ, ఒక మితిమీరిన లావాదేవీలను పెట్టుకోవడం కానీ చేయనటువంటి, అసలు అటువంటి అవసరం లేదు ఒక పారిశ్రామిక సంస్థ రాణించాలి అంటే అని నిరూపించినటువంటి వ్యక్తి రతన్ టాటా. మహోన్నతమైన వ్యక్తిత్వం, ఇంటిగ్రిటీ, వీటన్నిటికీ ప్రతీక రతన్ టాటా అని చెప్పుకోవచ్చు. దాతృత్వానికి మారు పేరు ఆయన జీవితం. అలాగే తన తన పెట్టుబడులు కావచ్చు, తన ఆలోచనలు కావచ్చు, తన సామర్థ్యం కావచ్చు, కేవలం టాటా గ్రూప్కే పరిమితం కావాలని కూడా ఆయన ఎప్పుడు అనుకోలేదు. అనేక రకాలైనటువంటి స్టార్టప్స్ లో రతన్ టాటా ఇన్వెస్ట్ చేశారు. బియాండ్ ది టాటా గ్రూప్ తన ఇన్వెస్ట్మెంట్స్ ని తీసుకువెళ్ళినటువంటి నిస్వార్థపరమైన జీవితం ఆయనది. ఆయన స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఇవాళ ఆల్రెడీ కొన్ని లిస్టెడ్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ మధ్యనే పబ్లిక్ ఇష్యూకి వచ్చినటువంటి ఓలా ఎలక్ట్రిక్, అలాగే ఓలా క్యాబ్స్, లెన్స్ కార్ట్, అర్బన్ కంపెనీ, ఫస్ట్ క్రై, స్నాప్డీల్, అప్ స్టాక్స్, చాలా సక్సెస్ఫుల్, వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ జీరో బ్రోకింగ్ కంపెనీ అప్ స్టాక్స్ లో కూడా ఆయన ఎర్లీ స్టేజెస్ లో ఇన్వెస్ట్ చేశారు. అలాగే జివామీ, పేటిఎం, యువ స్టోరీ, ఇలా అనేక రకాలైన కంపెనీస్ ని మనం ఆయన స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్ లో మనం పేర్కోవచ్చు. మ్యాప్ మై జీనోమ్ అని ఇటువంటి కంపెనీస్, ఈ మ్యాప్ మై జీనోమ్ అనేది మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. సో అటువంటి ఒక స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్ కల్చర్ ని ప్రోత్సహించి యువతకి మీరు కూడా నా అంతటి వాళ్ళు కావాలని ఆశీర్వదించినటువంటి నిస్వార్థపరమైన వ్యక్తి టాటా రతన్ టాటా గారు. ఒక వినమ్రత, ఒత్తిక, పారదర్శకత, నిజాయితీ, కరుణ, సానుభూతి, ఎన్ని మనం మహోన్నతమైన లక్షణాలు అభివర్ణిస్తాం, ఆ లక్షణాలన్నీ ఒక వ్యక్తిలో ఎవరిలో అయినా మనం చూసామంటే అది రతన్ టాటా గారిలోనే. ఆయనతో వ్యక్తిగతంగా అనుబంధం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆయన జీవితాన్ని దూరం నుంచి చూసిన వాళ్ళకు కూడా ఆయన గొప్పతనం అర్థమవుతుంది. ఇందాకే అన్నట్లుగా భారతదేశాన్ని, భారతదేశ వ్యాపార ఒక గ్లోబల్ బిజినెస్ వరల్డ్ బిజినెస్ మ్యాప్ లో ఇండియాని నిలబెట్టినటువంటి అతి కొద్ది మంది వ్యాపారవేత్తల్లో రతన్ టాటా గారు అగ్రగణ్యులు. మన దేశాన్ని ఉన్నత శిఖరానికి తన గత 60-65 సంవత్సరాల యాక్టివ్ కెరీర్ లో తీసుకువెళ్ళిన వ్యక్తి, మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి రతన్ టాటా గారు. ఆయన వ్యాపార విజయాల గురించి చెప్పాలి అంటే మనం కనీసం 1-2 గంటల ప్రోగ్రాం చేసినా కూడా సరిపోదు, అంతటి విస్తృతమైనటువంటి జీవితం ఆయనది. అలాగే ఆయన ఇందాక అంటున్నట్లుగా బ్రహ్మచారి, మ్యారేజ్ చేసుకోలేదు ఆయన, తన వారసులుగా కూడా ఎవరిని ప్రకటించలేదు రతన్ టాటా. ప్రొఫెషనల్స్ ని చైర్మన్ పొజిషన్స్ లో కూర్చోబెట్టారు. అయితే ఆయన సమతి తమ్ముడు నోయల్ టాటా వారసులు ఇప్పుడు వ్యాపార వారసులుగా ఎదుగుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. అవి ఎంతవరకు జరుగుతాయో తెలియదు. వాళ్ళ పేర్లు కూడా లే, మాయా, నెవిల్ ఇలాంటి వాళ్ళు ఇప్పటికే టాటా గ్రూప్ లో వాళ్ళు ఒక కొన్ని కొన్ని కీలకమైన పొజిషన్స్ లో ఉన్నారట.
బహుశా భవిష్యత్తులో వారి నేతృత్వంలో, ఉదాహరణకి టాటా ఎల్డెస్ట్ సన్ ఎవరైతే ఉన్నారు, లే టాటా, ఆయన ఇప్పుడు ఇండియన్ హోటల్స్ కంపెనీలో ఒక వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే మాయా టాటా యంగర్ డాటర్, ఆ అమ్మాయి టాటా క్యాపిటల్ లో ఎనలిస్ట్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది. అలాగే నెవిల్ టాటా ట్రెంట్ అని మనందరికి తెలుసు, ట్రెంట్ రిటైల్ చైన్ లో ఆ అమ్మాయి తన ప్రొఫెషనల్ జర్నీని ప్రారంభించింది. సో భవిష్యత్తులో మళ్ళీ టాటాలకు సంబంధించిన పేర్లు, మనం ఇప్పుడు ఎన్ చంద్రశేఖరన్ టాటా గ్రూప్ చైర్మన్ గా ఉన్నారు. టాటాల్లో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే తమ కుటుంబానికి చెందిన వ్యక్తులే ఆధిపత్యం ఉండాలి, తమ కుటుంబానికి చెందిన వ్యక్తులే తమ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహించాలి అనేటువంటి స్వార్థ బుద్ధి ఎప్పుడు ఉండదు వాటికి. మన ఇండియన్ ఆలోచనలకు భిన్నంగా టాటాస్ ఆలోచన, సరళి ఆలోచన పథం కొనసాగుతూ ఉంటుంది. సో భవిష్యత్తులో ఎవరైనా టాటా గ్రూప్ చెందినటువంటి పిల్లలు గ్రూప్ ఆధిపత్యాన్ని చేజిక్కించుకుంటారేమో, భవిష్యత్తే నిర్ణయిస్తుంది. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us.